పెన్షన్లు చంద్రన బీమా రేషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేసి వాకబు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. ఇప్పటివరకు 52,000 ఫోన్ కాల్ చేసి చంద్రన బీమా గురించి వాకబు చేశామని 6.40 లక్షల మంది నుంచి పెన్షన్ల గురించి 9.50 లక్షల మందిని ఫోన్ కాల్ చేసి రేషన్ అమలు తీరును తెలుసుకున్నామన్నారు. ఇందులో 3,000 మంది అవినీతి గురించి ప్రస్తావించారని కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేసి వివరాలు సరిపోల్చుకుంటున్నామన్నారు. ప్రజలే ముందు అని ప్రభుత్వం కొత్తగా తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగా ప్రభావం చూపుతుందని, అందులో 1100 కాల్ సెంటర్ ప్రభావవంతమైన అస్త్రాన్ని దుర్వినియోగం చేయవద్దని, 500 సీట్లతో కాల్ సెంటర్ పనిచేస్తుందని, 750 సీట్ల సామర్థ్యంతో ఉన్న ఈ సెంటర్లో అనుక్షణం సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారని పరకాల అన్నారు. నమస్కారం. ఇది మన కాల్ సెంటర్ నుంచి అవినీతి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పోరాటానికి మంచి స్పందన వస్తుంది. చాలామంది అనేక రకాలైనటువంటి ఫిర్యాదులతోటి 1100కి ఫోన్లు చేస్తున్నారు. మన దగ్గర చాలా పెద్ద డేటాబేస్ కూడా ఉంది. ఆ డేటాబేస్ వివరాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. తెలియజేసే ముందు నిన్న ముఖ్యమంత్రి గారు కొన్ని వివరాలు చెప్పారు మీకు. దానికి అదనంగా కొన్ని వివరాలు మీకు జోడించి చెప్తాను. ఇవాళ మనం పెన్షన్స్, రేషన్, చంద్రన బీమా, ఈ మూడిటి గురించి, వాటి అమలు గురించి, అది ఎంతవరకు సంతృప్తికరంగా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి విషయం మీద వాకప్ చేయడానికి కాల్ సెంటర్ నుంచి మనం ఫోన్లు చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ మూడిటికి, బీమా గురించి మనం విచారించడానికి 52,000 ఫోన్ కాల్స్ చేశాం. పెన్షన్స్ గురించి వాకప్ చేయడానికి 6,40,000 కాల్స్ చేశాం. రేషన్ గురించి ఆరా తీయడానికి 9,50,000 మందికి ఫోన్లు చేశాం. మంచి రెస్పాన్స్ వస్తుంది. వివరం చెప్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తున్నారు. సంతృప్తిగా ఉందంటే సంతృప్తిగా ఉందని చెప్తున్నారు. ఆ కాల్స్ చేసినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు సుమారుగా ఒక 3,000 మంది అవినీతి గురించి ప్రస్తావించారు. అవినీతి గురించి ప్రస్తావించినప్పుడు వెంటనే వారు మాట్లాడుతున్నప్పుడే అవినీతి గురించి వారు ప్రస్తావించగానే వారితోటి ఎవరు, ఏమిటి, ఎంత ఇచ్చారు, ఎలా తీసుకున్నారు అనేటువంటిది కాకుండా అక్కడతోటి ఆ కాల్ సమాప్తం చేసి మళ్ళీ కాసేపు పోయిన తర్వాత అదే నెంబర్కి ఫోన్ చేసి, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మనం రేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, బీమా గురించి మాట్లాడుతున్నప్పుడు, మరో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరో డబ్బులు అడిగారు, డబ్బులు తీసుకున్నారు అనే విషయం చెప్పారు. ఎవరు, ఏంటి కాస్త చెప్తారా? ఇది మేము చాలా గోప్యంగా ఉంచుతాం, ఎవరికి చెప్పేటువంటి విషయం కాదని. అంటే మేము దగ్గరగా ఇట్లాగా అవినీతి గురించి ప్రస్తావించినటువంటి వారి సంఖ్య సుమారుగా 3,000. ఈ 3,000లో మనకి కొంతమంది మాత్రమే వివరాలు చెప్పడానికి సంసిద్ధులయ్యారు. కొంతమంది ఎందుకులేండి మళ్ళీ మాకు ఇబ్బంది వస్తుంది అని, కొంతమంది మన ఈ 3,000లో కొంతమందికి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ ఎత్తకో, లేకపోతే ఆ ఫోన్ కట్టేసి ఉండడమో, లేకపోతే ఆ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఉండడమో, ఇట్లా ఉన్నాయి. బట్ కొంతమంది మాత్రం వివరాలు చెప్పడానికి ముందుకొచ్చారు. అందులో నిన్న 1-2 ముఖ్యమంత్రి గారు తమకి తెలియజేశారు. మనకి మొట్టమొదట్లో, అంటే వాళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు లంచం ఎవరు తీసుకున్నారో వారి పేరు, నంబరు కూడా చెప్పారు. నంబరు చెప్పిన తర్వాత, చెప్పి ఇంత తీసుకున్నారు, ఈ విషయంలో తీసుకున్నారని చెప్పిన తర్వాత మనం మన కాల్ సెంటర్ నుంచి 5గురిని గుర్తించి, అంటే వారి పేరు, నంబరు సరిచూసుకున్న తర్వాత 5గురిని కాంటాక్ట్ చేశాం. అంటే 5 తేలింది, నికరంగా తేలింది. వారిని కాంటాక్ట్ చేస్తే ఒక్కరి గురించి అది వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు కరెక్టా కాదా అనేటువంటిది కొంచెం అనుమానంలో ఉంది. అంచేత అది తీసి పక్కన పెట్టాం. ఎంచేతంటే మనం ఎవరైతే అవినీతికి పాల్పడ్డారు, లంచం తీసుకున్నారు అనేటువంటి సమాచారం ఇచ్చారు, ఒక పౌరుల దగ్గర నుంచి మన సమాచారం వచ్చిందో వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు నాకు అదేం తెలియదండి, నేను కావాలంటే మీరు అంతగా ఉంటే నేను ఏ విచారణకైనా సిద్ధం అనేటువంటి మాట అనంటే కొంచెం అక్కడ ఆగాం. మిగతా